కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక బిసనాదం దగ్గర జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. జల్లికట్టు పరివేక్షణ కోసం వచ్చిన కోలార్ డిఎస్పీకి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్ళకు తాడు తగలడంతో డిఎస్పీ తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే కుప్పం ఆసుపత్రికి తరలించారు. జల్లికట్టు పరివేక్షణ కోసం వచ్చిన డిఎస్పీకి తీవ్ర గాయాలయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ని అడిగి తెలుసుకుందాం. మనోహర్, డెస్క్ ఏం జరిగింది? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? విజయచంద్రగా, చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతము, అదే విధంగా కుప్పం శాంతిపురం మండలం, ఈ రెండు గ్రామాల్లో కూడా ఈవేళ జల్లికట్టు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అయితే ఈ రెండు జల్లికట్టు వేడుకల్లో కూడా ఆపశృతి కార్యక్రమాలు అనేది చోటు చేసుకోవడం జరిగింది. మనము ఈ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైనటువంటి విశానత్వం గ్రామంలో తీరు జల్లికట్టు వేడుకలకు కోలారు డిఎస్పీ మురళీధర్ పర్యవేక్షణ కోసం రావడం జరిగింది. ఈ పర్యవేక్షణ సందర్భంగా ఏదైతే ఈ వీధుల్లో ఎద్దులు వదులుతుంటారో ఆ నేపథ్యంలోనే ఎద్దులు ఆ దారాలు ఉంటాయి, ఆ దారాలు ఆయన డిఎస్పీ కాళ్లకు తగలడము, ఆ కాళ్లకు తగినటువంటి దారాలు ఆ ఎద్దులు ఆ వీధులు అతన్ని లాక్కుని వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయనకు కాళ్లకు, అదేవిధంగా చేతులకు, అదేవిధంగా తలకు కూడా తీవ్రమైన గాయాలు తగిలిందని జరిగింది. దీంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉన్నటువంటి కుప్పంలోని పిఎస్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి అతను ఐసీఐలో చికిత్స పొందుతున్నాడు. 24 గంటల వ్యవధి గడిచిన తర్వాత కానీ తమ పరిస్థితి చెప్పలేమని అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఏదైతే తీవ్రంగా గాయపడినటువంటి డిఎస్పీ మురళీధర్ ను పరిశీలించడానికి అతన్ని కోలారు ఎస్పీ కూడా వచ్చి అక్కడికి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా ఆసుపత్రికి వచ్చి అతన్ని పరిశీలించి అతనికి వైద్యం అందించాలని సూచించారు. అదే నేపథ్యంలోనే ఏదైతే ఈ శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో కూడా ఉదయం జరిగినటువంటి